వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ గోల్కొండ కోటలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి శివాజీకి సమకాలీనులు సర్దార్ సర్వాయి పాపన్న గురించి మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం అంటే చూసుకున్నట్టయితే చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతవరకు వెనుకబడినప్పటికీ బ్రిటిష్ వాళ్ళే గుర్తించారు సర్దార్ బిరుదుతో బ్రిటిష్ వాళ్ళే ఇవ్వడం జరిగింది అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బైవ జన్ శివా శివాజీకి సమకాలీనుగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంటే ఇరు రాష్ట్రాల ప్రజలకు యువతకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి ఆర్పిఐ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శివనాగేశ్వరరావు ఉన్నారు అలాగే స్టూడెంటు ఆర్పిఐ నాయకురాలు ప్రియాంక గౌడ్ గారు ఉన్నారు నమస్తే శివ నాగేశ్వరరావు గారు చాలామందికి సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలియదు మీరు బ్రీఫ్గా అసలు సర్దార్ సర్వార్ పాపన్న గురించి బ్రీఫ్గా చెప్పండి బహుజన మొట్టమొదటి సామ్రాజ్య స్థాపకుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో మొట్టమొదట పద్దెనిమిది కోటలు స్థాపించినటువంటి మహానుభావుడు అదేవిధంగా గోల్కొండ హైదరాబాద్ కోటను కూడా వసూలు చేసుకొని కొన్ని నెలలు పరిపాలించినటువంటి ఘనత సర్దారి సర్వైపాపన్న ఆయన ఛత్రపతి శివాజీకి సమకాలికుడు ఆయన చేసినంత తప్పు ఏమీ లేదు కేవలం ఒక కల్లుగీత కార్మికుల కుటుంబంలో పుట్టినటువంటి సామాన్య కళ్ళు పేద కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ పాపన్న మరి ఈయన ఛత్రపతి శివాజీ గారు క్షత్రియుడు కాబట్టి ఆయనకి అందరూ కూడా భారతదేశం నిరాజనం పట్టడం జరిగింది కేవలం కల్లుగీత గీత కార్మికుల కుటుంబంలో జన్మించాడు కాబట్టి ఈయనకి నిరాజనలు లేవు నారాజనలు ఏమీ లేకుండా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి మరి అది చాలా బాధాకరం మరి ఎందుకంటే మరి ఈరోజును చూసుకుంటే మరి ఆ రోజున ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈయన పోరాటం చేసినటువంటి మహానాయకుడు సర్దార్ సర్వాయి పన్న కేవలం ఈయన బడుగు బలహీన వర్గాల కులంలో జన్మించాడని చెప్పి ఈయన చరిత్రని కరుమరుగు చేసే ప్రయత్నాల్లో ఈరోజు కూడా చాలామంది కుట్ర జరుగుతూనే ఉంది అయినప్పటికీ కూడా భారతదేశంలోనే విక్టోరియా మ్యూజియంలో ఎక్కడ బ్రిటిష్ సామ్రాజ్యంలో మరి ఆయన యొక్క చరిత్ర ఒక పెద్ద పుస్తకం తయారు చేసి ఆ యొక్క మళ్ళీ ఆయన యొక్క పటిమ ఆయన యొక్క విగ్రహాన్ని బ్రిటిష్ ప్రభుత్వం మరి అక్కడ విక్టోరియా మ్యూజియంలో పెట్టి మన భారతదేశంలో మహానాయకుడు పోరాట యోధుడు అని చెప్పేసి మరి అక్కడ పెట్టారు ఆయన మరి మన భారతదేశంలో పుట్టాం మరి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మరి వీరుడు తెలంగాణ వీరుడు కంటే ఎక్కువ చెప్పినట్టుగా గోల్కొండ కోటను ఎరి ఏలిన సర్దార్ సర్వార్ పాపన్న ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోల్కొండ కోట నుంచి జెండా ఎగిరవేయడం జరుగుతుంది అలాంటి గోల్కొండ కోటను ఏలిన రాజు గురించి తెలియజెప్పకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంట చాలా బాధ అండి ఇప్పుడు తెలంగాణలో పుట్టి మరి భారతదేశాన్ని సౌత్ ఇండియాని శాసించాడంటే మాటలు ఆ రోజుల్లో ముస్లిం ప్రభుత్వాన్ని అక్కడ ఢిల్లీ గడగడలాడిపోయేదట మరి సరవైపాపన్న పేరు చెప్పి ఆయన కత్తి చూస్తే కనీసం ఒక వెయ్యి మంది అలా వెళ్ళిపోయేవాళ్ళు అటు తీసుకుని వెళ్ళిపోతారు ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఆయన చరిత్ర చూస్తుంటే రోమాలు లెక్క పుడుచుకునేయంట మరి అటువంటి చరిత్రకారుడు ఒక కల్లు గీత కార్మికులు చిన్నతనంలో పుట్టి ఇక్కడ మరి ఈరోజు కూడా ఆయన ఆ రోజుల్లో వెయ్యి ఎకరాల భూమిలో ఆయన కోట కట్టుకొని పరిపాలించేటువంటి సంఘటన ఉన్నాయి మరి ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా బాధాకరం ఆయన వెయ్యి ఎకరాలని వెయ్యి ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు సా భూమి ఉంది ఆయనకి ఇప్పుడు ఆరు వేల ఎకరాలని ఈ రియల్ ఎస్టేట్ కబ్జా కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో చాలా బాధాకరంగా ఉంది ముందర ఆ యొక్క పర్యాటక కేంద్రంగా ప్రకటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆయన యొక్క చరిత్ర కూడా తెలిసిద్ది ఎందుకంటే ఈ రోజును చూసుకుంటే మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ ప్రపంచానికి జ్ఞానాన్ని జ్ఞానాన్నిచ్చే యొక్క యూనివర్సిటీ ఆ యొక్క యూనివర్సిటీలో చరిత్రకారుడు చరిత్ర నిలిపిన వాడని చెప్పి మొట్టమొదటి పేజీలో సర్దార్ సర్వైపాపన చరిత్ర ఆయన్ని పెట్టడం జరిగింది మరి ఇక్కడ చూస్తే భారతదేశంలో పాప ఇక్కడ పోరాడినటువంటి భారతదేశంలో పోరాడి భారతదేశం అన్నీ చేసినటువంటి నాయకుడికి పాపం ఇక రెండు రాష్ట్రాలు కాదు భారతదేశ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటం చాలా బాధాకరం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్కొండ కోట నేడాడు గోల్కొండ కోట ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కదలాడుతుంది కనీసం గోల్కొండ కోట చూసినప్పుడైనా గుర్తు రావాలి కదా గుర్తు అది గుర్తురా అట్లా వీళ్ళకి ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాలు చెందినవాడు కదా అదే యాక్చువల్గా ఏంటంటే ఏ ద్వారా ఇంకో ఏదనుకో క్షత్రియుడు అయిన శివాజీకి వచ్చిన గౌరవం ఈయనకు రాలేదు ఈయనకు రాలే ఈరోజు కూడా లేదు కేవలం బడుగు బలహీన వర్గాలు బహుజనులకు చెందినటువంటి వ్యక్తి కల్లుగీత కార్మిక కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అసలు ఆయన పేరు కూడా పర్యటించుకోవటం చాలా బాధాకరం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణలో పుట్టిన తెలంగాణ వీరుడు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వీరుడిని మీరు గుర్తించుకోవటం చాలా బాధాకరం మరి తెలంగాణలో మరి ఎర్రకోట అంటే మరి వాళ్ళు ఉన్నటువంటి కోట నిజాం కోట నిజామా కోటకి ఆయన మరి పరిపాలించి తీసుకొచ్చాడంటే మరి ఇది చరిత్రకి మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే మరి సామాన్యమైన విషయం కాదు ప్రపంచ మేధావులు తయారు చేసి పంపించే యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఆయన చరిత్ర చదువుకుని అక్కడి నుంచి వచ్చే మేధావులు ఎక్కడ మనం చెప్తుంటే మనం గుడ్లప్ చూస్తున్నాం మన చరిత్ర మనం తెలియదేంటా అని చెప్పి అందువల్ల ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఉభయ రాష్ట్రాలు ఆయన చరిత్రని పాఠ్యాంశాలు చేర్చి ఆయన్ని మరి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఆ రోజుల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మరి ఇటువంటి చరిత్రకారుడు మరి ఇక్కడ పుట్టడం కూడా చాలా అదృష్టంగా అని చెప్పి ఆయన బ్రిటిష్ అక్కడ విక్టోరియా మ్యూజియంకి వెళ్ళినప్పుడు చెప్పడం కూడా చాలా సంతోషకరం ఆయన విక్టోరియా మ్యూజియంలో ఈయన చరిత్ర చదివి ఆయన కూడా చాలా సంతోషంగా చెప్పడం జరిగింది మరి అటువంటి సంఘటన మరి మనకి అందులో తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి మనకు కూడా మరి ఆయన యొక్క ట్యాంక్ బండ మీద ఎన్నో మహానుభావులటువంటి విగ్రహాలు పెట్టడం జరిగింది మరి అట్లాగే మరి ఈయన సర్దార్ సర్వయ్య పాపన్న గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి మరి వీరోచితంగా పోరాటం చేసి మరి ఆ రోజుల్లో మరి ముస్లింలకు వ్యతిరేకంగా నిజాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన మరి ఒక చరిత్రలో మిగిలిపోయినటువంటి వ్యక్తి మరి ఆయన యొక్క చరిత్రని పాఠ్యాంశాలు గుర్తించి మరి పెట్టాల్సినటువంటి అవసరం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ యొక్క స్నేహ టీవీ అంబేద్కర్ టీవీ ద్వారా మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం డిమాండ్ కూడా చేస్తాం డిమాండ్ ఎందుకంటే ఒక చరిత్రకారుని మీరు మర్చిపోవటం బాధాకరం మరి ఎక్కడో విక్టోరియా మ్యూజియంలో మరి ఆయన యొక్క విగ్రహం పెట్టడం మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన చరిత్రని పాఠ్యాంశాలు పెట్టడం మరి అన్నీ కూడా మరి చూస్తుంటే మరి తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా లేకపోతే ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మరి ఇటువంటి మహానాయకుల్ని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా ఇలాంటి నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియాంక గారు అంటే చూసినట్టయితే మనం అంటే ఇప్పుడు శివనాగేశ్వరరావు చెప్పినట్టు అప్పట్లో ఆరు వేల ఎకరాల ఇది గోల్కొండ కోట వెయ్యి మందిని అవలీలగా ఓడించగలిగే శక్తి ఇవన్నీ మనం బాహుబలి లాంటి సినిమాల్లో చూస్తున్నాం అంటే ఇవన్నీ కూడా ఎప్పుడో చరిత్రలో జరిగిన సంఘటనలు ఇప్పుడు సినిమాల రూపాల్లో చూస్తున్నాం ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటారు ఇది పుస్తకాల్లో వస్తే ఇంకా బాగుంటుంది వచ్చే జనరేషన్ తెలుసుకోవాల్సిన వంటి మేజర్ థింగ్స్ ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ అందరూ నా కొడుకు స్పోర్ట్స్ మెన్ అవ్వాలి నా కొడుకు జాబ్ చేయాలి ఇవే చదువుకోవాలి చదువుకోవాలి ఇదే అంటున్నారు కానీ ఒక ట్రూ లీడర్ అవ్వాలి అని చెప్పేసి ఎవరు ప్రోత్సహించలేరు వన్ ఆఫ్ ద పేరెంట్స్ డూ దట్ సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ట్రూ లీడర్గా వర్క్ చేయాలనుకుంటున్నాను బట్ వెనుకాలి మనీ వేసుకోవడం ఇవన్నీ కాకుండా జనాల కోసం పని చేయాలి అని కోరుకుంటున్నారు మీరు రీడింగ్ తగ్గిపోయిందని భావిస్తున్నారు అంటే గతంలో చూసుకున్నట్టయితే చదిరత్ కానీ పుస్తకాలు కానీ ఇలాంటివి కొంత చదువుకునే వాళ్ళు అంటే ఇప్పుడు శివనామేశ్వరం లాంటి వాళ్ళు చదువుకోవడం వల్లే తెలిసింది గత చరిత్ర చదువుకోవడం తెలుసుకోవాలంటే ఇప్పుడున్న జనరేషను అవన్నీ అంటే చదువు విషయంలో ఎంతసేపు వినడం తప్ప చదవడం తగ్గిందని మీరు అనుకుంటున్నారు చాలా తగ్గిందండి సో ఇప్పుడు అంటే చదువుతూనే ఇప్పుడు ఆ బుక్ అనేది మనం చదివితే అది అనేది గుర్తుంటుంది సో ఇప్పుడు మామూలుగా మనం ఏదో ఒక టాపిక్ వింటుంటాం మళ్ళీ ఇంకేదో టాపిక్ వింటుంటాం సో ఇంకో టాపిక్ వినేసరికి ఈ టాపిక్ అనేది మర్చిపోతుంటాం సో అనేది బుక్లో లైక్ మనం చదువుకున్నప్పుడు మనకి ఎప్పటికీ గుర్తుంటుంది మనకి వచ్చే జనరేషన్ వాళ్ళకి కూడా చెప్పడానికి ఈజీ ఉంటుంది శివనాగేశ్వరరావు అంటే మనం గొప్ప నాయకుని గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మూడు వందల డెబ్బైవ జయంతి సందర్భంగా చూసుకున్నట్టయితే సర్దార్ సర్వాయి పాపన్న అనేది శివాజీకి ఏమాత్రం తక్కువ కాదని మనకు చరిత్ర చెప్తుంది చరిత్రలో ఆధారాలు ఉన్నాయి కానీ పుస్తకాల్లో లేనప్పటికీ చరిత్రను అయితే మరుగుపరిచే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు చరిత్ర ఈరోజు కాకపోతే రేపైనా మీ ఇలాంటి వాళ్ళు వెలికి తీసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వదార్ సర్వాయి పాపనకు గుర్తింపు రావాలంటే అంటే బహుజనుల తరపు నుంచి కానీ అలాగే ప్రభుత్వాల తరపు నుంచి కానీ అంటే మీరు చెప్పిన డిమాండే ఏ అంటే ఇంకా ఏమన్నా చేయాల్సిన అవసరం ఉందంటారు నిజంగా చెప్పాలంటే ఈ రోజున యువతకి ఇలాంటి ఆదర్శమైనటువంటి నాయకులు చరిత్రకారు నాయకులు వాళ్ళ యొక్క సాధించిన విజయాలు అవన్నీ కూడా తెలి తెలిస్తే వాళ్ళ స్ఫూర్తి నేను లచ్చనగారు లాగా లేక ఒక సరదాయి స్వర్వపాపంలాగా అవ్వాలని చెప్పి ఒక తపన వాళ్లల్లో ఉంటుంది నిజంగా ఈయన పోరాటం చేశాడని చెప్పండి ఎందుకంటే ఒక చిన్న ఒక కళ్ళు వస్తుంది అదే అందుకోసం ఏంటి ఒక టెన్ పర్సెంట్ జన మార్పు వస్తుంది ఆ మార్పు అంటే సమాజానికి మంచి జరిగింది సమాజంలో ఎప్పుడు జరిగితే మంచి నాయకులు మంచి అలవాట్లు మంచి జరగాలని చెప్పి కోరుకునే యువత పట్ల స్త్రీల పట్ల పెద్దవాళ్ళ పట్ల ఎప్పుడైతే మంచిగా ఉండే వాళ్ళ యొక్క అవసరాల అనుగుణంగా పోతారో ధైర్య సాహసాలు చేసి మనకు కావాల్సిన సాధించుకుందాం అని చెప్పి ఉంటారో అప్పుడు యువతల స్ఫూర్తి పెరిగి సమాజాన్ని మంచి జరిగేది అంతేగాని ఈ పబ్బులు గిబ్బులు ఇవన్నీ చూసి ఏమి తెలియకోకుండా డబ్బులు వచ్చి పడ్డా కానీ వాళ్ళు ఏంటంటే యువత పాడైపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఈ స్ఫూర్తికరమైనటువంటి నాయకులు విగ్రహాలు ఎందుకు పెడతారంటే ఆ యొక్క స్ఫూర్తి ఆ నాయ ఆ యొక్క విగ్రహం చూడగానే ఆయన స్ఫూర్తి కనపడాలి అందువల్ల ఏంటంటే ఈ ట్యాంక్ బాండ్ మీద విగ్రహం అట్లా చరిత్ర చరిత్ర ఏం జరిగింది ఏంటని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి లేదంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి పాఠ్యాంశాలు ఏ విధంగా వాళ్ళు చేర్చారు అందులో మన తెలంగాణ వీరుడు ఏంటంటే తెలంగాణలో మరి ఆయన నెల్లూరు దాకా ఈయన మచిలీపట్నం వాడరేవు ఈయన కంట్రోల్లో ఉండేది ఇప్పటి అంటే మీకు తెలియదు కానీ వాడరేవులో ఆ రోజుల్లో మనం ఏంటంటే విదేశాల నుంచి ఏదన్నా రావాలన్నా పోవాలన్నా వాడల నుంచి వచ్చేవాడు వాడ పెద్ద ఉండేది పరిశ్రమలాగా మరి వాడ కూడా ఈయన ఈయన కంట్రోల్లో ఉండేది మరి అటువంటి శివ మన సర్దార్ సర్వై పాపన్న మన మహానుభావుడు చరిత్ర తెలుసుకొని అదేవిధంగా మీకు కొన్ని విషయాలు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదో సంవత్సరంలో గారు అని చెప్పి సర్దార్ సర్వాయి పాపడు సినిమా తీశాడు ఆయన ఎన్టీ రామారావు గారిని డేట్లు ఆడటానికి వెళ్ళాడు మంచి విప్లవకారుడు సినిమా తీద్దామని చెప్పి ఎన్టీ రామారావు చెప్పాడు విప్లవకా డేట్స్ ఇచ్చేసాడు ఆయన మూడు నెలలు ఒక సినిమా తీయాలంటే ఆ రోజుల్లో త్రీ మంత్స్ త్రీ మంత్స్లో ఆయన ఇక వేరే సినిమా చేయడు ఆ సినిమా అయినా ఇంకో సినిమాకి వెళ్తాడు అటువంటి మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు మరి దాసనారాయణరావు డైరెక్షన్లో క్రాంతి కుమార్ గారు బ్రిటిష్ వెళ్ళారు ఏది సర్దార్ సరభైపా చరిత్ర తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత చరిత్ర చూసి బా కుమార్ గారికి రోమాలను ఎక్కుపడుచుకున్నాయంట ఆయన చేసిన సాహసాలు ఆయన చేసినటువంటి ఘోరమైనటువంటి యుద్ధాలు యుద్ధంలో ఒక్కోసారి నెల నెలలు ఉండేవాళ్ళట ఈ రోజుల్లో మన ఏదో స్వతంత్రం వచ్చి అన్నీ హ్యాపీగా సంతోషంగా అనిపిస్తున్నాం ఆ రోజుల్లో ఒక యుద్ధం అంటే నెల రెండు నెలలు మూడు నెలలు కూడా కలిసి కలిసేయట అటువంటి వీరోచితంగా పోరాటం అది మన సైన్యాన్ని అది వంద రెండు వేల మందిని అసలు అలా తుడిసే అలా మరి అటువంటి చూసి ఆయన మళ్ళీ ఇండియా వచ్చేసి ఈ సినిమా మనం తీయటం వల్ల కేవలం ఆయన కుమార్ గారు దాసనారాయణ ఇంటి రామ గారు ఇది బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి చరిత్ర మళ్ళీ మనం దిత్తే మన సినిమా ఎట్లా అని చెప్పేసి ఆయన ఒక విప్లవకారుని ఒకది సృష్టించి ఒక స్వతంత్ర సమరయోధుని సృష్టించి ఆ సినిమా సర్దార్ సర్వై సర్దార్ సర్దార్ అని చెప్పి సినిమా తీశారు ఆ విధంగా మరి చరిత్రకారులను కూడా మరి చిత్ర పరిశ్రమ ఈ విధంగా పెట్ట బాధాకరం కేవలం బడుగు బలహీన వర్గాల చరిత్ర అని చెప్పి అంటే ఆ సర్దార్ సినిమాలో సర్దార్ పాపన్న గురించి ఏమైనా చూపించడం జరిగిందంటారా అది కొద్ది ఒక్క రెండు ఒక్క 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 అంతే ఒక సీన్ పెట్టేసి క్లోజ్ చేశారు తర్వాత ఆయన్ని మర్చుకుంటూ వచ్చేసారు స్ఫూర్తి అన్నీ ఏం లేదు స్ఫూర్తి లేదు పాడలేదు ఏం లేదు బౌజన్లను చూస్తారు కామర్షియల్ ఏంటంటే కమర్షియల్ డబ్బులు రావాలి ఆ విధంగా ఆ విధంగా ఏంటంటే మరి పెద్ద పెద్ద వాళ్ళు ఆ విధంగా తప్పులు చేస్తే ఇంకేముంది ఇప్పుడు సమాజానికి వెలుతురిచ్చేది చిత్ర పరిశ్రమ చిత్రం ద్వారా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది వస్తారు దానివల్ల ఎంతో మంది కూడా సాంఘికంగా అభివృద్ధి చెందినటువంటి చాలామంది ఉన్నారు స్ఫూర్తి కూడా నేను ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి ఆ చిత్రం ఆ సినిమాలు చూసి అయినటువంటి మహానుభావు చాలామంది అట్లాగే చిత్రం ద్వారా కొంత మనం ఇవ్వాలి అట్లాగే గ్రంథాలయాలు ప్రతి గ్రంథాలయంలో కూడా మన చరిత్రలు పెట్టాలి ఏ గ్రామైనా ఏ ఊరైనా గ్రంథాలయం అనేది లేకపోతే ఆ ఊరు మన ఇంటికి కిటికీ లేకపోతే మూసి ఉంటాయి కదా ఆ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి గతంలో మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా గ్రంథాలయం ఉండాలనేది ఒక రూల్ ఉండేది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు లేవు అసలు చదివే వాళ్ళే ఫస్ట్ లేరు తర్వాత గ్రంథాలయాలు కూడా లేవు ఇక్కడ ఏమైందంటే సార్ ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ప్రభుత్వాలు ప్రోత్సహించట్ల వాళ్ళకి కావాల్సిన నిధులు సమకూర్చట్ల గ్రంథాలయాల్లో పనిచేసే వ్యక్తుల జీతాల్లో పేపర్ ఇచ్చే బిల్లు డబ్బుల్లో అటువంటిప్పుడు అవి కనుమరుగవుతుంది అదే నువ్వు అన్ని జీతాలు చక్కగా పెట్టు ఇప్పుడు ప్రపంచంలో మీరు చూసుకోండి అమెరికా కానీ మరి కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ హిస్టరీ ఆఫ్ లేజెండాస్ మే ఈ లేజెండాస్ విపరీతంగా ఉంటాయి వాళ్ళ దగ్గర అందువల్ల వాళ్ళు మా మన దగ్గర చదువుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి గ్రంథాలయాల్లో చదువుకొని కొన్ని లక్షల మంది మన ఇండియాకి వస్తున్నారు మనం అవి ప్రోత్సహించట్ల ప్రోత్సహించుకోవడం మన తప్పు అది మన ప్రభుత్వాలు తప్పు ఈ చరిత్రకారులు తీసుకెళ్ళి బుక్కులు గ్రంథాలయంలో పెట్టండి అటు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చదువుకుంటాడు ఒక ఐఏఎస్ ఐపీఎస్కి ఇలాంటి వీరోచిత పోరాట నాయకులు దానిలో కూడా ఉన్నాయి పెడతారు కేవలం ఏంటంటే ఇందిరాగాంధీ నెహ్రూ గారు మహాత్మా గాంధీ వాళ్ళ యొక్క రచనలు చూస్తున్నారు కానీ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అయిన ఆయన కూడా రెండు మూడు సెంటెన్స్ పెడుతున్నారు మరి ఆయన చరిత్ర చూస్తే భౌగోళం ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడు ఆయన మరి అటువంటి నాయకుల్ని మన గ్రంథాలయాల ద్వారా వెలుగునివ్వాలి గ్రంథాలయాలు వెలుగునిచ్చే తర్వాత చిత్ర పరిశ్రమ చిత్రాల ద్వారా కొంతవరకు వెలుగునిస్తాయి మరి ఇటువంటి సంఘటనలు వీళ్ళు చేయట్ల ప్రభుత్వాలు చేసే మొట్టమొదటి తప్పు ఈ గ్రంథాలయాలు ప్రోత్సహించుకోవటం మరి ఇట్లాంటి చరిత్రకారుల్ని మర్చిపోవటం మరి మరి ఆయన ఎక్కడో పెట్టలేదు మరి జనగాం జిల్లా ఇక్కడికి ఎనభై కిలోమీటర్ల దూరంలో పుట్టాడు ఆయన జనగాం జిల్లాని ఆయన పేరు పెట్టమని చెప్పి కొన్ని సంఘాలు కొన్ని ఘోష వినిపించాయి కేసీఆర్ గారికి ముప్పై మూడు జిల్లాలు పెట్టారు ఎవరెవరో పేర్లు ఎవరెవరో పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు మరి రంగారెడ్డి జిల్లా ఉంది జనారెడ్డి గారి మామగారు పెళ్ళనిచ్చారని చెప్పి రంగారెడ్డి జిల్లా వచ్చింది ఈయన మరి జనాల కోసం దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వైబాబు ఆయన జిల్లా ఒక్క పేరు పెడితే ఉంది జనగాం తర్వాయి పాపన్న జిల్లా అని చెప్పి ఆయన దగ్గర అక్కడ ఆరు వేల ఎకరాలు భూమి కబ్జాకు గురై మరి ఎవరెవరు అనుభవిస్తున్నారో ఈ రోజుకు తెలియనటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే చరిత్రకారుల్ని చరిత్ర తెలిసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వీళ్ళ ప్రభుత్వాల మీద ఉంది అందువల్ల ఏంటంటే ఒక్కటే బ్రిటిష్ ప్రభుత్వం విక్టోరియా మ్యూజియంలో ఒక తెలంగాణ మొట్టమొదటి బహుజన వీరుని అక్కడ పెట్టడం జరిగింది దానికి ఎందుకు పెట్టారు ఒక ఆలోచన చేయండి రెండోది ప్రపంచానికి ఆదర్శవంతమైన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ మరి అక్కడ మరి ఒక చరిత్ర పాఠ్యాంశాల్లో చరిత్రకారుడు అని చెప్పేసి పెట్టినటువంటి వ్యక్తి మరి అవన్నీ రెండు కూడా మీరు ఆదర్శంగా తీసుకోండి ప్రపంచమే గుర్తించినటువంటి మహానాయకుల్ని కేవలం రెండు రాష్ట్రాలు గుర్తించకపోవడం బాధాకరం అందువల్ల ఏంటంటే చరిత్రకారులు మీరు తీసుకొని యువతకి ఆదర్శంగా ఉండేలాగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని చెప్పి మా ప్రధానమైన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము ఈ రోజున నేను మాట్లాడుతున్నాం శివనామేశ్వరరావు గారు సర్దార్ సర్వాయి పాపన్న గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆయన కొద్ది రోజులే గోల్కొండ కోటను పాలించడం జరిగింది అప్పుడు అంటే ఎందుకు అంత కొద్ది రోజులే పాలించడం జరిగిందంటారు ఈ క్షత్రియ ధర్మం ప్రకారం ఎప్పుడు కూడా తన పక్కన తన శత్రులు ఉండరు తన నమ్మిన బంటు వ్యక్తి పలానప్పుడు పలానా కొనుక్కుంటాడు ఆయన పలానప్పుడు పలానా దగ్గర ఉంటాడు అనే సమాచారం ఇవ్వటం వల్ల ఈ యొక్క నిజాం అందరూ కూడా ఏకమై ఢిల్లీ రాజు కూడా ఏకమై వచ్చి ఆయన అర్ధరాత్రి పూట బంధించడం జరిగింది ఒక్కడైతే బంధించలేదు ఆయన నిద్రలో ఉన్నాడు తాగి బంధించేశారు బంధించి తీసుకెళ్ళి ఈయన పేరు ఎక్కడా కూడా వినపడకూడదు అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఒక కోటకి గుమ్మానికి వేలాడి తీసి చంపడం జరిగింది అంటే అంటే ఏంటి అంటే నేరారోపణ ఏంటని మనం కూర్చుంటారు నేరారోపణ కాదు ఆయన దొంగతనంగా చంపారు వేరే కోటను కబ్జా చేయడానికే వాళ్ళు ఈయన బంధించారు బంధించారు బంధించి చంపేశారు అన్ని వెన్నుపోటు ద్వారా చంపేశారు ధైర్యంగా ఆయన ఎదుర్కోలేరు ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలంటే వెయ్యి మంది కావాలి వెయ్యి మందిని సునాయసంగా తీసుకెళ్ళిపోతారు ఆయన వెన్ను నమ్మక ద్రోహంతో ఆయన చంపేశారు అదే ఆయన కానీ ధైర్యంగా కానీ ఎదురుపడితే మాత్రం ఎవడో కూడా సాగతించడు అది అటువంటి బలసీమైన శక్తి సంపన్నుడు అతను ఒక ఏడు మీకు ఏడు చెట్లు ఉంటాయి కదా తాటి చెట్లు అంత బలం కలిగినటువంటి తాటి చెట్టు ఈ మోకు లేక కూడా ఎక్కేస్తాడు చాలామంది మెక్కుతారు కదా ఏకి లేకుండా ఎక్కేస్తాడు ఆయన అటువంటి బలమైనటువంటిది వెన్నుపోటు నమ్మక ద్రోహం ద్వారా ఆయన చంపడం జరిగింది లేకపోతే రోజున ఆయన చంపడం ఆయన చనిపోకుంటే ఇవాళ దున్నేవాడిదే భూమి పండించేవాడి పంట అని చెప్పేసి అవన్నీ కూడా ప్రజల వద్దకు పరిపాలన టైప్ ఆయన తీసుకువచ్చి అంటే అప్పట్లో ఆయన తీసుకున్న సంస్కరణలు కొద్ది కాలం కాలం పాలించిన ఆయన తీసుకున్న సంస్కరణలు అంటే మనం చెప్పుకో చెప్పుకోవాల్సినవి మేజర్గా ఏమున్నాయంట చెరువులు దవ్వించాడు అని చెప్పి అన్నాడు ఎవరికి కూడా పన్ను అన్నాడు మీరు పన్ను మీరు పన్ను కట్టాల్సి వస్తే మీరు ఎప్పుడైతే సంపూర్ణంగా బాగా సంపాదించుంటారో ఆ రోజున ప్రభుత్వాన్ని పన్ను కట్టమని చెప్పి ఆదేశించాడు ఎవరిని కూడా పన్నులు కట్టమని ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఆయన పద్దెనిమిది కోటల నిర్మాణం చేసి పద్దెనిమిది ప ముప్పై సంవత్సరాలు పరిపాలన చేశాడు చివరిలో ఈ యొక్క నిజాం కోటను ఆయన స్వాధీనం చేసుకోవడం జరిగింది చిట్ట చివరిలో అయినప్పటికి కూడా ఢిల్లీ రాజు కప్పం కట్టేవాడు ఆయన ఆయన కప్పం కట్టి ఆయన పంపించేసేవాడు ఔరంగాబాదు మనకు అప్పుడు హెడ్ క్వార్టర్ ఢిల్లీ తర్వాత ఔరంగాబాద్ తర్వాత హైదరాబాద్ ఔరంగాబాద్కు వీళ్ళందరూ కప్పం కట్టేవాళ్ళు ఆ కప్పం వాళ్ళని పంపించే ఆయన ఒక రాజుగా అందువల్ల ఏంటంటే ఈ నమ్మక ద్రోహంగా ఆయన చంపడం జరిగింది అందువల్ల ఏంటంటే కళ్ళు గీత గీత వృత్తిలో పుట్టడం వల్ల ఆయనకి ఆ యొక్క చరిత్ర రాకూడదు అని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా కుట్ర పండటం చాలా బాధాకరం అందువల్ల రోజుకైనా మీరు కళ్ళు తెరిచి ఒక సమరయోధుడు మరి ఆ రోజుల్లో మరి మీకు తెలుసో తెలీదు మరి ఈ యొక్క నిజాం పాలనలో ఎంతోమంది ఆడపడుసులు మగ్గి నలిగిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి మన ఆడపిల్లలు మరి వాళ్ళందరూ కూడా ఒక అన్నలాగా ఆదరించి అభిమానించి మరి కాపాడినటువంటి వ్యక్తి మరి సర్వే పాపన అటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఈ ప్రభుత్వాలు ఇవ్వపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను ఈ యొక్క స్నేహ టీవీ అంబేద్కర్ టీవీ ద్వారా బాధనై ఆవేదన వ్యక్తపరుస్తున్నా మరి ఆయన్ని గుర్తించేలాగా చరిత్రలో మీ ప్రభుత్వాలు ఒక చర్య తీసుకోవాలని చెప్పి అది ఒక పాపన్న గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద అట్లాగే చరిత్రని పాఠ్యాంశాలు పెట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం శివనామేశ్వరరావు గారు అంటే గతంలో ఎక్కడైనా పుస్తకాల్లో ఈయన గురించి సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఎక్కడైనా పుస్తకాల్లో రావడం జరిగిందా అంటే బ్రిటిష్ లైబ్రరీలు తప్పిస్తే మన ఇండియాను లేదంటే తెలంగాణ ఆంధ్ర తెలుగు తెలుగు చరిత్రలో ఎక్కడైనా ఈ సందర్భంలో వచ్చిందంటారా ఎక్కడ పాఠ్యాంశాలు ఎక్కడా లేవు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేవు కేవలం బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అక్కడ రాజకీయాలు గురించి చరిత్రకారులు ఎవరైనా రాష్ట్ర సందర్భాలున్నాయా సర్దార్ సర్వై చాలా మంది ఉన్నారు పల్లెల్లో మీకు వెళ్తే సర్వై పాపన్న యొక్క చరిత్ర పల్లెల్లో బాగా చెప్తారు మీకు ఇటు తెలంగాణ మన కరీంనగర్ అంటే అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా ఎవరు పోరాడారు వాళ్ళ చరిత్ర కూడా వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే అది ముందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు ఒక సమస్యగా కనిపిస్తుంది యాక్చువల్గా ఆ రోజుల్లో మరి మీకు నిజామాబాదు అట్లాగే కరీంనగర్ ఆదిలాబాదు మరి ఇటు మనకేంటంటే మహారాష్ట్ర మీకు ఇటు ఉంది కదా మన గుల్బర్గ గుల్బర్గ కూడా మనకు ఒకప్పుడు హైదరాబాద్ కింద ఉండదు గుజరాబాదు మన ఇక్కడ నాందేడు ఇవన్నీ కూడా ఔరంగాబాద్ వరకు కూడా ఆయన బోర్డర్ వరకు కూడా ఈయనే పరిపాలన చేసాడు అక్కడ ఈయన చరిత్ర మొత్తం కూడా ఈ కోటలు ఉన్నాయి కోటల ద్వారా ఆయన పరిపాలించినటువంటిది ఎవరైతే ఆయన దగ్గర ఉన్నారో వాళ్ళకి పరిపాలన హక్కులు ఇచ్చేసి ఆయన వచ్చేసేవాడు వేరే ఇంకో కోటకి స్వాధీనం చేసుకున్నాడు అంటే ఆయన పాలించినవి మహారాష్ట్ర తెలంగాణతో పాటు కర్ణాటకలో ఉన్నాయో ఓన్లీ రెండు స్టేట్లోనే ఉన్నాయంట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఇక్కడ నెల్లూరు ఉంది మచిలీపట్నం ఉంది ఆయన పరిపాలన చేసినటువంటి గుర్తులు ఉన్నాయి అంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా మనం చూడాలంటే నాలుగు రాష్ట్రాలు కర్ణాటక కర్ణాటక గుల్బర్గ్ ఈరోజు కర్ణాటక కదా కర్ణాటక మరొకటి చూసి మహారాష్ట్ర ఇటు ఆంధ్ర ఇది తెలంగాణ తెలంగాణ పుట్టిన బహుజన మొట్టమొదటి వీరుడు మరి ఇవ్వాల్సినటువంటి గౌరవం పోయినటువంటిదే మరి బాధాకరం కదా మరి అంటే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ ఏమైనా గుర్తించింది అనుకోవచ్చా వాళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ ఇలాంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగానే ఉంది అంటారు ఆ ప్రభుత్వాలు ఎందుకంటే కేవలం ఆయన బహుజన వీరుడు కాబట్టి వీళ్ళు గుర్తించుకోవటం చాలా బాధాకరం ఆ బహుజన వీరుడు ఆయనే ఒక ద్వరల్లోనూ ఇంకా వేరే వేరే అగ్ని వర్ణ జాతుల్లో పుట్టి ఉంటే ఆయన చరిత్రని ఆకాశంలో చూపించేవాళ్ళు ఇక్కడ చరిత్రకారులు కూడా తప్పే వాళ్ళు కేవలం ఏంటంటే వర్ణ వర్ణం అనే దాన్ని చూసుకుని వర్ణం అనేది మీరు అనే కాన్సెప్ట్లో చరిత్రకారులు వెళ్ళారంటారు చరిత్రకారులు కేవలం క్షత్రియ క్షత్రుడే వాడు పోరాటం చేయాలి అడే బతకాలి ఈ చరిత్ర ఆ విధంగా చేయబట్టి వాళ్ళ బహుజనత్వం ఇవాళ్ళకి కూడా మరి డెబ్బై నాలుగు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మరి పేదవాళ్ళు మధ్యవాళ్ళ మీద దాడులు జరుగుతున్నా అవమానాలు జరుగుతున్నాయి అంటే కేవలం చరిత్రకారులు చేసినటువంటి తప్పిదనాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారి పాప మనకిచ్చిన రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా కానీ ఈరోజు కూడా మనం డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఒక రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల కన్వీనర్గా బాధపడుతున్నా పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు ఉండవాడు ఇంకా వెళ్ళిపోతున్నాడు అందువల్ల ఏంటంటే పేదవాడికి కూడా కనీసం మరి వాళ్ళ కరోనా వచ్చి చాలామంది ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి సర్వాయి పాపన జయంతి సందర్భంగా మరి వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా రెండు ప్రభుత్వ రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు మరి ఈ యొక్క సదా సర్వాయి పాపన్న భారతదేశంలోనే కాకుండా ప్రపంచ కీర్తి ఖ్యాతిని సంపాదించేటువంటి మన భారతదేశ కీర్తిని వాళ్ళు మరి అక్కడ విమడింపజేశారంటే మరి సామాన్యమైన అటువంటి సర్దార్ కాదు సర్వాయి పాపన్న అటువంటి వ్యక్తిని మీరు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క టీవీ అంబేద్కర్ టీవీ గారి ద్వారా మీకు విన్నపించుకున్నాం శివరామేశ్వరరావు గారు అంటే సర్దార్ సర్వై పాపన్నను గౌరవించడం అంటే ప్రభుత్వాలు తమని తాము గౌరవించుకున్నట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే మొదటగా మనకు తెలంగాణ చెందిన బహుజన వ్యక్తిగా అంటే పాలించిన గోల్కొండ కోటను పాలించిన వ్యక్తిగా ఉన్నారు అలాగే పక్క రాష్ట్రం అయిన ఇప్పుడు పక్క రాష్ట్రం గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రాల్లో రెండు కోటల్ని పరిపాలించడం జరిగింది అలాగే మహారాష్ట్ర కోటల్ని కూడా పరిపాలించాలంటే ముందుగా ఏవైతే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయో కనీసం ఇక్కడి అన్న బీజం పడితే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించే అవకాశం ఉంది ఎలాగైతే గోల్కొండ స్ఫూర్తిగా కేసీఆర్ జెండా ఎగరేస్తున్నారు ఎర్రకోట మీద నుంచి ప్రధాని ఎవరుంటే వాళ్ళు ఎలాగైతే కోట నుంచి ఎగరేస్తున్నారో మేము కూడా గోల్కొండ కోటను ఒక సింబాలిక్గా చేసి గోల్కొండ కోట నుంచి మా జెండా ఎగురవేస్తున్నామని ఆ గోల్కొండ సింబల్గానైనా ఇప్పటికైనా సర్దార్ సర్వాయి పాపన్నను గుర్తించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది అలాగే ముందు తరాలకు చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉంది అవి రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మీలాంటి వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేసినాక డిమాండ్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ముందు తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా మనం ఒకసారి చర్చించుకుంటున్నాము స్నేహా టీవీ తరఫున స్నేహా టీవీ కూడా మీరు ఏవైతే డిమాండ్లు చేసిరో ఈ డిమాండ్లు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ శివనాగేశ్వరరావు గారు థ్యాంక్ యూ ప్రియాంక గౌడ్ గారు ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా న్యూస్ ఈజ్ రైట్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.